अरुणां करुणातरंगिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां हणिमादिभिरवृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। प्रणतजनतापवर्गा कृतरणसर्गा ससिंहसंसर्गा कामाक्षि मुदितभर्गा हतरिपुवर्गा त्वमेव सा दुर्गा। जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगन कौमुदी धारे। अम्मलगन्नयम्म मुगुरम्मल मूलपुटम्म चाल पेद्दम्म सुरारुलम्म कडुपारडि पुच्चडियम्म तन्नुलो नम्मिन बेल्पुटम्मल मनम्मुल नुंडेडियम्म दुर्गमायम्म दुर्गमायम्म कृपाब्धि इच्छुत महत्व कवित्व पटुत्व संपदल। अंटे ललिता महात्रिपुर सुंदरी देवीनी आराधिंचाली अंटे दानि गुरिंचि मनकु कावाल्सिन ज्ञानम इच्चेदि श्रीविद्य। श्रीविद्यलो आ ज्ञानम उन्नदि। ఈ శ్రీవిద్య అంతటికి గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి గురువు. శ్రీవిద్య అంతటికి గురువు దక్షిణామూర్తి. దీనికి ప్రమాణం మీ లలితా శాస్త్రంలోనే కనబడుతున్నది. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని దక్షిణామూర్తి రూపముగా ఇవ్వబడిన విద్యట శ్రీవిద్య. ఎందుకంటే అమ్మవారిని ఆరాధించాలి అంటే ఎలా ఆరాధించాలో శివుడే చెప్పాలట. శివుణ్ణి ఎలా ఆరాధించాలంటే అమ్మే చెప్పాలట. ఎందుకంటే వారిద్దరూ అవిభాజ్యులు, ఒకరి నుంచి ఒకరు విడదీయలం. ఒకరి గురించి ఒకరికి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు ఇక్కడ. అందుకే అమ్మ విద్యలన్నిటికీ గురువు శివుడే. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు, అమ్మని ఏ రూపంలో ఆరాధించాలన్నా ఆరాధించే విధానం చెప్పాల్సింది శివుడే. అందుకు శివాయ గురవే నమః నమస్కారం చేసుకోవాల్సింది. అలాగా అమ్మవారి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపంతో ఆయన బోధించట. అలాగే ఈ శ్రీ విద్యను ఉపదేశించేటప్పుడు మాత్రం శివుడు ధరించిన రూపము దక్షిణామూర్తి రూపము. పైగా శ్రీ విద్యలో రెండు సంప్రదాయాలు ఉన్నాయి. కౌళ సంప్రదాయం అని దక్షిణాచార సంప్రదాయం అని రెండు సంప్రదాయాలు చెప్పబడుతుంటాయి. దక్షిణాచార సంప్రదాయాన్ని సమయాచారము అంటారు. సమయాచార తత్పర అని మీరు చదువుతూ ఉంటారు. ఈ సమయాచారం ఒకటి, కౌళాచారం ఒకటి, రెండిట్లో ఏది గొప్పది అనే వాద వివాదాలు మనకు అనవసరం. ఎవరి మార్గం వాళ్ళది. కానీ ఈ రెండు కూడా శివుడిచ్చేటప్పుడు రెండు రకాల రూపాలతో ఇచ్చాట. ఆనంద భైరవ రూపంతో కౌళాచారాన్ని ఆయనే సృజించాడు. దక్షిణామూర్తి రూపంతో సమయాచార్యుని ఇచ్చాడు. అందుకే దక్షిణ దక్షిణారాధ్య అని మనం చదువుతాం. అక్కడ దక్షిణారాధ్య అంటే ఈ దక్షిణ అనబడే మార్గము ద్వారా ఆరాధింపబడేది అని. మనకి ఇప్పుడు ఆది ఆ సమయాచార సంప్రదాయంలోనే మనం ఇక్కడ లలితాదేవిని చెప్పుకుంటున్నాం గనక ఆ దివ్యమైన లలిత విద్యనిచ్చినవాడెవరు? దక్షిణామూర్తి. స్పష్టమైపోయింది కదా. దక్షిణామూర్తి అనగానే మనకు గుర్తు రావాల్సినది మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వస దృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మానందం ముదితవదనం దక్షిణామూర్తిమీడే స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. కనుక దక్షిణామూర్తి రూపంతో బోధించట శ్రీవిద్య. పైగా మరొక చిత్రమైన విషయం ఏంటంటే విద్య అంటేనే జ్ఞానం అని అర్థం. శ్రీ అంటే అమ్మ అని అర్థం. అమ్మ గురించి చెప్పే జ్ఞానం కనుక దీని పేరు శ్రీవిద్య. ఒక దేవతను ఆరాధించాలంటే అసలు దేవత అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి, పద్ధతి ఏమిటి, ఇవి తెలియకుండా ఆరాధిస్తే ఏమంటారండి? అది గాడిదలు గంధం చెక్క మోసినట్టే అని చెప్పారు. ఇక్కడ గాడిద గంధం చెక్కలు మోస్తే దానికి ఏం తెలుస్తుంది ఇక్కడ? అందుకే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అన్నారు. ఇక్కడ ఏది చేసినా తెలిసి చెయ్యు, తెలియకుండా చేస్తే అది అజ్ఞానమే. అయితే తెలియకుండా చేసిన ఫలితం ఉంటుందా అంటే ఉండవచ్చు, కానీ తెలిసి చేస్తే వచ్చినంత ఫలితం ఉండదు. ఇది మాత్రం సందేహం లేదు. అందుకే దేని గురించైనా తెలుసుకోవాలి. త్యాగరాజస్వామి అంటారు, రామనామం అన్నా కూడా తెలుసుకుని అనురా బాబు అన్నాడు ఆయన. తెలిసి రామచింతనతో నామము చేయే ఓ మనస. కనుక తెలియాలండి. అంటే జ్ఞాత్వాకుర్వీత కర్మ అని చెప్పడమే కాకుండా తెలిసి చేస్తే ఏమొస్తుంది అంటే శంకరులే మరొక చోట చెప్తున్నారు, వీర్యవత్తరం భవతి అన్నాడు. అక్కడే వీర్యవత్తరం అంటే
తెలిసి చేయడం వల్ల మరింత గొప్పగా బలమై ఫలితం లభిస్తుంది అని. అందుకు మనందరికీ కూడా ఆ లలితాదేవి గురించి ఆ విద్యని ఇచ్చినటువంటి వాడు దక్షిణామూర్తి. అంటే ఆ మంత్రం ఏమిటి, తంత్రం ఏమిటి, ఇదంతటినీ ఇచ్చినటువంటి వాడు అతడు.